రాబోయే స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి అన్నారు. కొడవలూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట కోవూరు సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు శ్రీనివాసులరెడ్డి, వీరప్రతాప్ తదితరులు ఉన్నారు. కింది స్థాయి అధికారులు అంటే కానిస్టేబుల్ అధికారులు వరకు సబ్ఇన్స్పెక్టర్స్ అందరినీ ముమ్మరంగా విస్తృతంగా గ్రామ పర్యటన చేయమంటున్నాం. గ్రామాల్లో వీలున్న కాడికి ట్రబుల్సమ్గా విలేజ్లో కూడా అందరినీ మీటింగ్లు పెట్టి ఇరు పార్టీలు ఎలాంటి గొడవలు వేలాటలు శాంతియుతలు వివాదం కలగకుండా అందరినీ మోటివేట్ చేసి శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరిగేటట్టు మా పోలీస్ అధికారులందరినీ సిద్ధం చేస్తున్నాం. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ వచ్చి గ్రామ నాయకులు కానీ ప్రజలు కానీ మా తరపున విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు వాళ్ళ కోఆపరేషన్ ఉండాలని మేము వాళ్ళని మనసారి కోరుతున్నాం. ఎట్టి పరిస్థితులు గొడవలు దిగద్దు, ఎన్నికలు తాత్కాలికం కానీ మనం జీవితం అంటే సమాజంలో శాంతియుత పద్ధతులకు విఘాతం కలిగిస్తే అది ఎక్కడికెక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఇస్తాయి. కాబట్టి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఉండేటానికి రెవెన్యూ శాఖ తరపున కానీ అటు కలెక్టర్ గారు కానీ ఇటు మన ఎస్పీ గారు కానీ మేము అంతా సిద్ధంగా ఉండి మేము నడిపిస్తాం. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రావాల్సింది అందరం మేము కలెక్ట్ చేస్తాం. సోదర విలేకరుల ద్వారా ఎలక్ట్రానిక్ పెట్టుబడి ద్వారా ఉత్తర్వు చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.